చంద్రబాబు నాయుడు తొత్తులకి మరొకసారి ఛాలెంజ్ విసురుతున్నాం రాజధాని పెడతారన్నప్పుడు ఒక ఒక్క క్లూ కూడా ఇవ్వలేదే మాకు ఇచ్చింటే మేము కూడా వాళ్ళకి తెలుగుదేశం నాయకులకు మేము భూములు కొనుగోలు చేసేవాళ్ళం మాకు ఒక క్లూ ఇలా పబ్లిక్గా అసెంబ్లీలో తీర్మానం చేసి ఆడ రాజధాని రాజధాని వస్తుందని చెప్పేసి అమరావతిలో వస్తుందంటే ముందే లీక్ చేసి నీ బినామీలకి నీకు ఎంతో మందికి ఇక్కడ కబ్జా చేసేదానికి చంద్రబాబు నాయుడు భూములు కట్టుకునే దానికి అమరావతిలో ఐదు కోట్ల రూపాయలు ఈ అమ్మ నేను కొని ఒక్కొక్కరు అన్నదమ్ముడు మా పెద్ద ఫ్యామిలీ ఒక ఆ వంద ఎకరాలు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పంట నేను చెప్పాను కదా పంట ఎకరాలు మిర్చి పంట పండితే రైతు అంటే మను అని ఆయన పెద్ద ఆయన మంజునాథ్ అనే వాళ్ళు చిన్న ఇద్దరు కలిసి మా దగ్గరికి వచ్చిన అది మా ఇంట్లో ఉండే సీసీ కెమెరాలో కూడా వచ్చి మాట్లాడింది కూడా వచ్చింది సంప్రదింపులు నడిపింది కూడా వచ్చింది వందే ఎకరా అంటే ముగ్గురు అసలు చెప్తే ఇంకా బాగుంటుంది బాలకృష్ణ లెక్క మార్చి అయినప్పటికీ ఇంకా బాగుంటుంది ఆ డైలాగ్ కొట్టడం లేదు కొట్టాలనుకుంటే వీళ్ళు నామ రూపాయలు అట్లు పోతారు తెలుగుదేశం నాయకుడు నమస్కారం మరొకసారి ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది ఎందువల్లంటే మధ్యాహ్నం అయ్యన్న పాత్రుడు నా మీద మరి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది భూ కబ్జాదారుడని భూమిని మింగేసినట్లు అని ఆయన చెప్పడం జరిగింది నేను అయ్యన్న పాత్రుడి సూటిగా నేను ప్రశ్న వేస్తున్నాను అయ్యన్న పాత్రుడు గారు పార్టీ కోల్పోయిన తర్వాత మీ పార్టీ విచ్చలవిడి ఓడిపోయిన తర్వాత మీకు మతి స్థిమిత మతి భ్రమించి మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది నాకు ఇప్పటికీ రెండు మూడు సార్లు అయింది సాక్షి ఆధారాలు ఏ సాక్షి ఆధారాలు లేకుండా మీరు నా పైన ఒక బీసీ మంత్రి పైన మీరు అభండాలు వేస్తున్నారంటే అది క్షమించరాని నేరం అని చెప్పి నేను అను చెప్పగలను మొన్న ఒకసారి ఆ బెంజ్ కార్ అని చెప్పి బెంజ్ మినిస్టర్ అని చెప్పినావు ఆ బెంజ్ కార్లో ఒక వీలు చక్రం మీద కూడా నువ్వు ప్రూఫ్ చూ చూపలేకపోయావు మరి ఈరోజు భూ కబ్జాదారుడు అని అంటున్నావు నీకు నా ఏరియాలో కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో నువ్వు రా స్పష్టంగా నువ్వు తెలుసుకో ఆ భూమి కొనుగోలు చేసింది ఎవరు ఎప్పుడు కొన్నారు ఎప్పుడు అమ్మదాల్చుకున్నారు అనేది నువ్వు స్పష్టంగా తెలుసుకొని నా మీద అపప్రచారం చేసేదానికి రావాలని మరొకసారి అడుగుతున్నా అది నువ్వు చేసేదానికి నేను సమాధానం ఇస్తున్నా దా దాదాపుగా పదహైదు ఇరవై సంవత్సరాల క్రితం మంజునాథ్ అనే ఓనర్ ఆయన మను మంజునాథ్ అనే ఓనరు ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళకి డబ్బులు ఎక్కడో ఒక ఆస్తి అమ్మే అమ్మదనే వల్ల ఆ రోజుల్లో దాదాపుగా ట్వంటీ ఇయర్స్ బ్యాక్లో డబ్బులు రావడం వల్ల వాళ్ళిద్దరు బ్రదర్స్ కలిసి ఆయన మంజునాథ్ అనే ఆయన ఆలూలోనే నివాసం ఉంటుంటాడు చిన్న ఊతున్న అనే గ్రామంలో ఏదో పలుము తీసుకుంటే బాగుంటుందనే ఒక దీంతో దాదాపుగా ఆ రోజు పదివేల రూపాయలు ఎక్కడ ఉండిన టైంలో వాళ్ళు ఇరవై ఐదు రూపాయలు పెట్టి రైతులతో కొనుగోలు చేయడం జరిగింది ఆ కొనుగోలు చేసేటప్పుడు వీళ్ళు ఏమన్నారంటే ఒక ఫ్యాక్టరీ కట్టుకోవాలని చేసి వా ఇద్దరు అన్నదమ్ములు అనుకున్నారు కానీ ఆ ఫ్యాక్టరీకి ఉన్న స్థలము ఒక దగ్గర రెండు ఎకరాలు ఒక దగ్గర ఐదు ఎకరాలు ఒక దగ్గర పది ఎకరాలు ఒక దగ్గర ఇరవై ఎకరాలు అంటే ఒక దగ్గర ఉంటే ఫ్యాక్టరీ వస్తుంది దాదాపుగా ఒక పదహైదు ఇరవై కిలోమీటర్ దూరంలో ఒక్కొక్క విడుత విడుతగా భూములు ఉన్నప్పుడు ఫ్యాక్టరీకి రాదని చెప్పేసి ఆ భూమి సరిగ్గా లేదన్నప్పటికీ వీళ్ళు వాళ్ళు కూడా చెప్పినారు ఈ భూమి ఒక్క దగ్గర అయితే మనకి ఫ్యాక్టరీ పెట్టేదానికి అవకాశం ఉండే లేని పరిస్థితి ఉంది అని చెప్పేసి రైతులతో అన్న తర్వాత ఏదేమైనా మాకు రేట్ ఆ రోజు ఎక్కువ ఉంది కాబట్టి మీరు పోటీల మీద పడి రైతులు ఆ రోజు అమ్మడం జరిగింది అమ్మిన తర్వాత ఒక గత ఒక సంవత్సరం లోపలే వాళ్ళ బ్రదర్ చనిపోయాడు బ్రదర్ మంజునాథ్ అనే వాళ్ళ బ్రదర్ చనిపోయిన తర్వాత ఆ ఆస్తి నాలుగు వే నాలుగు వందల ఇరవై ఐదు ఎకరాలు పొలం కొన్నారు వాళ్ళు ఆ ఆస్తి పంపకాల్లో అది మను అనే ఆయన మంజునాథ్ వాళ్ళు కొడుకు అన్న కొడుకు ఆయన బెంగళూరులో ఉంటాడు తర్వాత ఏమైంది గత సంవత్సరం క్రితం నా దగ్గరికి వచ్చి మంజునాథ్ అనే ఆయన నాకు ముందే తెలుసు ఇక్కడ నాలుగు వందల ఎకరాలు భూమికి ఉన్నారనేది తెలుసు తర్వాత నా దగ్గరకు వచ్చి అన్న మేము మా అన్న చనిపోయిన తర్వాత అది ఏమి డెవలప్మెంట్ చేయలేకపోయాము మా భూమి ఉంది మేము మా ఈయన స్థితికి అయిపోయింది ఆ పొలాలు కొనిన తర్వాత మాకు పంట లేవు ఏమి లేవు ఆ పంట పండించుకునే పరిస్థితిలో కూడా లేదు అన్ని కోట్లు పెట్టిన తర్వాత మా నా నా పేరు పైన ఉండే ఆస్తుని మీరు ఏమైనా కొనగలరా అని చెప్పేసి నా దగ్గరికి వచ్చారు తర్వాత ఆరు నెలలు అయిన తర్వాత సబ్ రిజిస్టర్ దగ్గరికి నేను చూపించిన తర్వాత సబ్ రిజిస్టర్కి చూపించాను అయ్యా ఈయన బలానా మంజునాథ్ అనే ఓనర్ వచ్చాడు దీనిపైన పైన డాక్యుమెంట్లో కరెక్ట్ ఉన్నావా లేదని అడిగితే సార్ ఇది కరెక్ట్ ఉన్నాయి తీసుకోవచ్చు అని చెప్పడం జరిగింది అని చెప్పిన తర్వాత వంద ఎకరాలు మాత్రమే వంద ఎకరాలు మాత్రమే తీసుకున్నా నేను కొనుగోలు చేసింది వంద ఎకరాల్లో వంద ఎకరాలు కొనుగోలు చేసిన తర్వాత మను అబ్బాయికి తెలిసింది వాళ్ళు చిన్న ఆయన అమ్మనాడు అనేది తర్వాత ఆయన బెంగళూరులో ఒక కేసు వేసినాడనేది ఒక వెనుకడి తర్వాత ఏమైంది ఇక్కడికి వచ్చి మరి మను అనే అబ్బాయి మరి నా దగ్గరికి వచ్చాడు లేదయ్యా అన్న ఇట్లా భూములు కొనుగోలు చేశానంటే అవును ఇద్దరు ఆస్తి మీ చిన్నయింది అన్నారు కదా ఇద్దరు రండి ఇద్దరు కూర్చోపెట్టి మాట్లాడతాను అన్నప్పుడు మా ఇంటికి వచ్చి మను అనే అబ్బాయి వచ్చినాడు మంజునాథ్ అనే అబ్బాయి ఇద్దరు వచ్చేసి ఇద్దరు కూడా ఫో నాకు వీడియో కెమెరాలో కూడా ఉంది సీసీ కెమెరాస్ కూడా ఇదైంది తర్వాత ఏమైంది లేదు ఇది మా చిన్న నాకు మోసం చేశాడు ఆయన లెటర్ ఫ్రాడ్ చేసినాడు అని చెప్పి నాకు జరిగింది తర్వాత ఇది ఏదో ఫ్రాడ్ చేసింది అని చెప్పిన తర్వాత నేను ఒక కేసు కూడా నమోదు చేసిన వాడిపైన ఏమి ఈ కేసు ఇది ఫ్రాడ్ ఉన్నట్లుంది ఇది ఏదేమైనా అని చెప్పినట్లు మా ఆస్పత్రి స్టేషన్లో కేసు కూడా నమోదు చేసిన ఫోర్ ట్వంటీ కేసు ఇద్దరి పైన ఇద్దరు నాకు ఒక వీడియో కూడా ఉంది మను మాట్లాడింది చిన్నైనా ఈ భూమిలో మనం ఇద్దరం కలిసి అమ్ముదాం అనే వీడియో కూడా ఉంది మొన్న రీసెంట్గా ఇద్దరు మాట్లాడు చిన్న కరోనా టైంలో ఇట్లా మీకు కరోనా వచ్చింది కదా మీరు అయిపోయిన తర్వాత ఇద్దరు కలిసి భూములు అమ్ముడదాం అది ఒక వీడియో ఉంది నా దగ్గర తర్వాత ఈయనకేమో మొన్న ఏమంటాడు లేదు నాకు మా మంజునాథ్ నాకు ఆ రోజు ఆయనకి సంబంధం లేదని చెప్పేసి మనో అంటున్నాడు ఇది తెలుగు ఇది ఇవన్నీ తెలుసుకొని నేను ఒకటే తెలుగుదేశం ప్రభుత్వానికి సూటిగా తెలుగుదేశం నాయకులకు సూటిగా అడుగుతున్నాను మను అబ్బాయి అయ్యాన పాత్ర దగ్గర రాలే నా భూములు కోల్పోయినామని ఆడ ఉన్న రైతులు కూడా నా దగ్గరికి భూములు కోల్పోయినామని రాలే వాళ్ళు ఎవరు రాకుందో తెలుసుకొని వీళ్ళు ఏదో రాద్ధాంతంగా అంటున్నారు అదే మనం వాళ్ళు కూడా అంటున్నారు ఈరోజు మా భూములు మేము ఎవరికి కబ్జా మాకు మంత్రి చేయలేదు ఎవరు చేయలేదు ఆ భూములు మా మంజునాథ్ అమ్మింది వాస్తవమే మా ఇద్దరు డిస్ట్రిబ్యూట్లో ఉంది కాబట్టి మేము కొన్ని రోజులు గొడవ పడింది వాస్తవమే అయినా మేము తెలుగుదేశం నాయకులకి మేము వేయలేదని చెప్పడం జరిగింది కాబట్టి ఇలాంటి తప్పుడు ప్రచారము వీళ్ళకేమంటే మతి భ్రమించిపోయినారు అయ్యన పాత్రుడు పదివి కోల్పోయిన తర్వాత ఆ ప్రభుత్వం ఎవరిపైన అభండాలు వేయాల చంద్రబాబు నాయుడుకి లోకేష్కి ట్విట్టర్ లోకేష్కి ఇదే పదవి అయిపోయింది కాబట్టి మరొకసారి వీళ్ళకి హెచ్చరిస్తున్నా మరి అయ్యన పాత్రుడికి ఈ భూములు మీరు ఎలా కొన్నారు మీరు ఎమ్మెల్యేగా మీరు నామినేషన్ వేసేటప్పుడు చూపించే చూపించిన ఆస్తులేమే అన్నాడు నీ అట్టాడుగు వర్గానికి చెందిన ఒక బీసీ నాయకుడు ఒక వాల్మీకి బీసీ నాయకుడు ఆఫ్టర్ ఆల్ ఒక ముప్పై ఎకరాలు భూమి కొనుగోలుని తీసుకునేదానికి మీకు ఎందుకు అంత రాద్ధాంతం చేస్తున్నారని చూటుగా అడుగుతున్నా ఒక బీసీ ఒక నాయకుడిని ముప్పై ఎకరాలు అంటే అరవై లక్షలు అది విలువ నాకుండేది దాదాపుగా మేము ఒక ఉమ్మడి కుటుంబం వంద ఎకరాలు నాకు మొదలలో పొలమే ఉంది మా గ్రామంలో వంద ఎకరాలు అయిన తర్వాత ఆ యాభై వంద ఎకరాల్లోన మన మహానుభావుడు రాజశేఖర రెడ్డి అన్న గారు వేదావతి నది ఆంధ్రని వచ్చిన తర్వాత లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టిన తర్వాత అది మాగాణిగా మారిన తర్వాత యాభై ఎకరాలు నేను ఒక రైతు బిడ్డగా చెప్తున్నా అయ్యన్న పాత్రుడు యాభై ఎకరాలు పంటలో పొలం వేస్తే మిర్చి వేస్తే కనిష్టానికైనా పది నుంచి పదహైదు క్వింటలు మిర్చి పండుతుంది అది యాభై ఎకరాల కంటే దాదాపుగా ఐదు వందల క్వింటాల్ ఎకరా కింటాల్ అవుతుంది ఎకరా క్వింటాల్ ధర వచ్చి పదివేల నుంచి పదహైదు వేలు వేసుకుంటే దరిద్రానికి పదివేలు వేసుకుంటే అవుతుంది ఐదు వందల క్వింటాలకి ఐదు వందల క్వింటాలకి పదివేలతో అవుతుంది చెప్పండి ఐదు కోట్లయితుంది కదా మరి దరిద్రుడు ఒక రైతులు నేను రైతు బిడ్డని అంటే ఒక రైతు ఒక నేను ముప్పై ఎకరాలు నేను కొనకూడదా అంటే ఈ అయ్యన్న పాత్రుడికి నేను మతి ప్రమించి మాట్లాడుతున్నా అయ్యన్న పాత్రుడు నీ చంద్రబాబు నాయుడు రెండు రెండు ఎకరాల నుంచి రెండు లక్షల కోట్లు ఎట్లా దండుకున్నాడని అది అడిగలేకపోయావా అని చెప్పి అయ్యనపాత్రని అడుగుతున్నా అదే ఈ మన నారా లొకేషన్ అడుగుతున్నా అది ఏదో హెరిటేజా ఏదో పెట్టారు కదా ఆ హెరిటేజ్ నుంచి వందల కోట్లు నువ్వు దండుకుంటున్నావు అది అది ఎవరు సొమ్ము మీ ప్రభుత్వం సొమ్మా లేదంటే మీ అబ్బ సొమ్మ అని అడుగుతున్నాను పాత్రని కాబట్టి ఒక బీసీ మంత్రిని ఒక అట్టడుగు వర్గానికి చెందిన మా జగన్మోహన్ రెడ్డి అన్న అట్టడుగు వర్గ చెందిన వాళ్ళు బీసీ నాయకులకి మంత్రి పదవి కట్టి చెప్పు చెప్తే మీరు మీ చంద్రబాబు ప్రభుత్వంలో ఉండేది ధనిక బీసీ వర్గాలకు చెందిన బీసీలు ఉండేది మా ప్రభుత్వంలో ఉండేది అట్టడుగు వర్గానికి చెందిన బీసీలు ఉన్నాం కాబట్టి నాకి అదే చంద్రబాబు నాయుడు రెండు వేల పద్దెనిమిదిలో ఇది ఒక మాట చెప్తున్నా ఇరవై మూడు మంది ఎమ్మెల్యేని కొనుగోలు చేసేటప్పటికీ రెండు వేల పద్దెనిమిదిలో నాకు వల విసిరాడు చంద్రబాబు నాయుడు నా ఆలూరు నియోజకవర్గం వచ్చి గుమ్మనూరు జయరాం మంచుకోడని చెప్పి నా భుజం చేసి మంచోడని చెప్పి పార్టీలో బాగలేని పార్టీలోనో మంచి మంచి అని చెప్పేసి నాకు పెద్ద పెద్ద ఇది ఇచ్చి ఎందుకు ఆ మాట అన్నాడంటే ఒక వారం తర్వాత నాకు రాయబారం పంపించాడు జయరాం నా పార్టీలోకి వస్తే నీకు మంత్రి పదవి ఇస్తా కాలు శ్రీనివాసులు వద్దు నువ్వు మాసలేడు నీకు మంత్రి పదవి ఇస్తా యాభై కోట్లు ఇప్పుడు నేను ఆ రోజే రెండు వేల పద్దెనిమిదిలో యాభై కోట్లకి నాకు కాస్ట్ చూపించినాడు వల చేసినాడు బెంజ్ కారు వచ్చి కోటి రూపాయలు లక్ష రూపాయలు కడితే ఇన్సూరెన్స్ అది వీళ్ళు ఈఎంఐ కడితే బెంజ్ కారు వస్తుంది మరి రెండు లక్షల రూపాయలు ఎకరా అరవై లక్షలతో భూమికుంటే ఎంత అరవై లక్షలే కేవలం రెండు కలిగిన ఒక్క కోటి అరవై లక్షలు వీళ్ళు నా పైన బండాలు వేసి అయినా నాకు కార్మిక శాఖ మంత్రిగా ఆ మంత్రిలో నేనేం దోచిందిలే ఆ ప్రభుత్వంలో దోచినట్లు విచ్చల విడిగా అచ్చ అచ్చమ్మ నాయుడు దోచినట్లు నేను దోచలే ఈ రోజు నుంచి చెప్తున్నా నేను కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు నుంచి నేను ఛార్జీ తీసుకున్నప్పటి నుంచి ఈ రోజు వరకు ఏ ఒక్కగా కూడా దాంట్లో అవుకతక్కులు జరిగినా ఉంటే నేను మనస్ఫూర్తిగా ఏదనకైనా ఒప్పుకునే దానికి ఉన్నాను ఈ మతి బ్రహ్మించి మాట్లాడద్దండి మాట్లాడదండి ఆయన పాత్రుడు ఇంకొకసారి మీడియం ఎందుకు వచ్చి నా మీద అది ఇది అంటే నీకు పరదవ నష్టమేస్తాను నష్టమే కాదు ఒక అట్టాడు వర్గానికి చెందిన ఒక బీసీ పౌరేమో నీకు చూపించాలని చెప్పు కూడా నేను సిద్ధమైనాను కబడ్దార్

దాంట్లోన ఎంతోమంది నా దగ్గరికి వచ్చి అన్న మేము డిస్పెన్సరీలకి మెడిసిన్ సప్లై చేసినాము మాకు డబ్బులు కావాలి వందలు దాదాపుగా వందల్లోన మాకు డబ్బులు మీరు పేమెంట్ ఇచ్చేది ఉంది మాకు ఇవ్వండి అనే పరిస్థితికి వస్తే నాకు ఎంతోమంది ఫోన్ చేసి డిస్పెన్సరీలో మందులు లేవు అని చెప్పడం జరిగింది నేను కొత్తగా మేనే మంత్రి అయిన తర్వాత నేను డిస్పెన్సరీలని తరఖీ చేసే ఒక్క మంత్ర మాత్రలు కూడా మెడిసిన్ ఏం లేదు ఎన్ని రోజుల నుంచి మెడిసిన్ లేదని చెప్తే దాదాపుగా మూడు నాలుగు నెలల నుంచి మెడిసిన్ లేదని చెప్పిన తర్వాత నాకు డౌట్ వచ్చింది ఈ ఆ మెడిసిన్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది కొనుగోలు చేసిన మెడిసిన్ నేను వాళ్ళు వచ్చే బాకీలు కడితే దాదాపుగా రెండు వేల ఇరవై ఏడు వరకు సప్లైగా వచ్చావి ఆ డబ్బులు దోచుకున్నారనేది నాకు మైండ్లో తాటిన తర్వాత నేను విజిలెన్స్ కమిటీ వేయించిన విజిలెన్స్ కమిటీ వేయించిన తర్వాత ముద్దాయిలో కొంతమంది ఈ అచ్చెమ్నాయుడితో పాటు బయటపడడం జరిగింది తర్వాత ఏసీబీకి చేసిన తర్వాత ఈయన టార్గెట్ అయ్యి ఈయన ఖచ్చితంగా ఈయన అవుక్తఫలు చేసినాడైన తర్వాత అది అంతవరకు నేను నేనే ఆయన్ని అచ్చ ఆయన నాయుడిని లోపలి పంపించాను నేను తనిఖీ చేసింది అనేది ఇది మూర్ఖ తెలుగుదేశం నాయకులకు అచ్చమ్మ నాయుడు లోపలి పోయించిన తర్వాత ఇదంతా జయరామే ఒక బీసీ మంత్రి వేసినాడు అని చెప్పేసి బాగా ఇది చేసినాడని చెప్పేసి నా మీద ఏదో ఒక బీసీ మంత్రితో నా ఆ ఆ బీసీ మంత్రి దనకి బీసీ మంత్రి అయిన పాత్రుడు నేను అట్టాడు వర్గానికి చెందిన బీసీ మంత్రిని కాబట్టి ఏదో ఒకటి చెల్లాల కాబట్టి ఇవద్ద తగిన బుద్ధి చెప్పినారు తో పెట్టుకుంటే ఎట్లుంటుందనేది ప్రతాపం ఎట్లుంటుందనేది అట్టాడుగు వర్గానికి చెందిన వాళ్ళతో పెట్టుకుంటే ఎట్లుంటుంది అనేది చంద్రబాబుకి మతి భ్రమించేటట్ల ఇరవై మూడు సీట్లు ఇచ్చి దాంట్లో కూడా అయ్యన్న పాత్రుడు వాళ్ళు కూడా వాళ్ళ తమ్ముడే పార్టీలో లేరు గంటా శ్రీ శ్రీనివాసులకి అయ్యన్న పాత్రుడు కాడ సరిపోదు ఒక్కసారి అదే గంటా శ్రీనివాసులకి ఎన్నో కార్లు ఉన్నాయి విలువైన కార్లు ఉన్నాయని చెప్పేసి అబద్దు అది ఆ రోజు వచ్చింది వాళ్ళ మంత్రి పదవిలో ఉన్నప్పుడు నా మీద బుద్ధి చల్లేటప్పుడు ఆ రోజు ఆ మంత్రి పదవుల్లో ఆయన గంటా శ్రీనివాసులను అడిగినారా ఆ రోజు ఏం పెరుగుతుండ్రా అని చెప్పేసి నేను అడుగుతున్నా ఈ మాట ఆ రోజు మంత్రి పదవిలో ఉన్నప్పుడు గంటా శ్రీనివాసులు ఎన్నో లక్షలు కార్లు ఉపయోగిస్తున్నాడు పెద్ద పెద్ద కార్లు అని అన్నాడు కదా ఆ రోజు మీ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు అయితేనేమి తెలుగుదేశం అయితే ఏం పీక్తుండ్రి మంత్రులారా అని చెప్పేసి నేను అడుగుతున్నా కాబట్టి ఏదేమైనా ఇలాంటి తప్పుడు ప్రచారము అపప్రచారం చేసేటప్పుడు వాళ్ళు దగ్గర పట్టుకొని మాట్లాడండి ఒక రాయలసీమ బిడ్డగా చెప్తున్నా ఇలాగే కొనసాగితే కబడదార్ మీకు ఏమవుతుందో నేను మరి చెప్పలేనని చెప్పేసి మరొకసారి చెప్తున్నాను హాయ్ ఓస్ మనోస్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్ డైరీ హండ్ యాప్స్లో కూడా ఉంది అలా ఉండే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు గంట కుట్టడం అస్సలు మర్చిపోవద్దు